కాబట్టి కొన్ని కోట్ల జన్మలు ఇస్తారు మీకు చెప్పకనే వారే చెప్పారు. ఆ సుమృత విశేషం చేత ఈ జన్మలో ఐశ్వర్యవంతులుగా సత్వంశంగా మంచిగా సత్సంప్రదాయంలో జన్మించాం. ఆ పూర్వపుణ్యం ఉంటే కానీ ఈ జన్మ రాదు. ఇందులో జంతువున నవజన్మ దుర్లభమత పూస్తం తతో విప్రత. అన్ని జన్మల కంటే శ్రేష్టమైనటువంటి జన్మ మనిషి జన్మ. అటువంటి మనిషి జన్మలో సకలైశ్వర్యములతో రూపురేఖావళములతో చక్కగా ఉంటే ఆ ఐశ్వర్యాన్ని సద్వినియోగం చేసుకుని 70 ఎకరం భూమి స్వామివారికి సమర్పించారంటే భూదానం గొప్పది. గోపూతలు ఎరంజాటి వాసుదాన్ని గుణాచారం ఇచ్చారు కలిసి ఆ వంశంలో చేత భూదానం చాలా గొప్పద. పూర్వమంతా కూడా దేవుడు అంబరీ జీవితం నాభారు దిలీపుడు రతిదేవుడు భూదాన 16 దానులు ఉన్నాయి. ఇటువంటి దానములు వచ్చేసి ఇప్పటికీ కూడా బ్రహ్మాది లోకాల్లో ఉన్నారు. అటువంటి దానాన్ని సత్సనియోగం చేస్తున్నారు. పత్రపాణి కమలర్పణ మాసం పశుశాంతి సత్పాత్రదానం చేస్తే కోటి రెట్ల బలం వస్తుంది. ఒక బ్రాహ్మణుడే వచ్చాడు, మాడిపోతున్నాడు, వాడికి 100 రూపాయలు ఇచ్చాడు, తెలిసి తాగాడు. 100 రూపాయలు ఇస్తే దాని బలం పోగా వాడు తాగిన భావం మనకు వస్తుంది. సత్పాత్రదానం కావాలి, సత్పాత్రదానం చేయకూడదు. ఈ వండా పోవడం కాక వాడిని ఎంకరేజ్ చేసాం 100 రూపాయలు ఇచ్చి తాగమని. ఇక్కడ చూస్తాను దానానికి పాత్రాపాత్ర నివసం చూసుకోమన్నాడు. అన్నదానము వస్త్రదానము ఎవరికైనా ఇవ్వచ్చు. డబ్బు బంగారం ఇచ్చే పాత్రుడా అపాత్రుడా మనం ఇచ్చిన దాన్ని దుర్వినియోగం చేస్తాడా? మనం 100 రూపాయలు ఇచ్చాడు దానం, వాడు కట్టి పెట్టుకుని ఎవరో దానిపేస్తాడు. ఆ మానం మనకి పాపం మనకి అంతేత విమర్శనం చేసుకుని మన లబ్ధి పొందండి. విమర్శనం చేయకుండా ఇచ్చిందల్లా అన్నదానం వస్తుంది. అటువంటి సంతానం చేశాడు సంతోషంగా చాలా నిజంగా. అటువంటి పరిచక్రవర్తి చేసినట్టు గారు అటువంటి చాలా పుణ్యదానం చేసి సత్వాతలు యోగ్యులే గారు మా దానము చాలా గొప్పది. వారి కొడుకులు కోడళ్ళు పిల్లలు అందరూ చాలా సంప్రదాయంగానే ఉంటారు. బయటికి వెళ్ళి తినడం కానీ అలాంటివి కూడా ఏం చేయలేదు. ఎందుకంటే